నిజామాబాద్ టీఆర్ఎస్ పార్టీకి తగిన మెజార్టీ ఉన్నప్పటికీ బోధన ఎంపీపీ సందిగ్ధంగా మారింది. ఎటు తేల్చుకోకపోవడంతో ఎంపీపీ పదవి రేపటికి వాయిదా పడింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అధికారుల ముందు ఎటు మొగ్గు చూపాలో తేల్చుకోకపోవడంతో పార్టీ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 9 మంది ఎంపీటీసీలలో ఒక వ్యక్తి కూడా అధికారులకు సరైన సమాధానం చెప్పకపోవడంతో రేపటికి వాయిదా వేసినట్టు ప్రకటించారు. ఇందులో ఎవరి చేత వాటం ఉందో రేపటి వరకు పార్టీ శ్రేణుల్లో టెన్షన్ ప్రారంభమైందనే చెప్పవచ్చు. అధికార పార్టీకి చెందిన మినిస్టర్ స్థాయి వ్యక్తులు సర్ది చెప్పినప్పటికీ ఎంపీపీ పదవిలో ముసలం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే షాకిల్ ఉన్నప్పటికీ ఎంపీపీ పదవి వాయిదా పడడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. You get the clarification. Let it be 2-3 days. I don't care. 3 రోజులు కానీ 10 రోజులు కానీ క్లారిఫికేషన్ తీసుకొని యూ టేక్ ద స్టాండ్ ఆన్ ఇట్ అండ్ యూ షుడ్ సెండ్ ద ప్రొసీడింగ్స్ ఫర్ టుడేస్ దిస్ థింగ్ మీటింగ్. ఈ మినిట్స్ ప్రొసీడింగ్ మీరు చూసిన దానికి మీరు రాసి పంపించండి. దాని మీద మీరు యాక్షన్ తీసుకొని 10 రోజులు కానివ్వండి. ఎందుకంటే వేరే క్యాండిడేట్ లేడు వాడ. ఒకటే క్యాండిడేట్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా ఇచ్చేయాలా. ఒక ఇంకో క్యాండిడేట్ లేచి ఇండిపెండెంట్ ఉన్నారు అది ఇది ఏం చెప్పాలి. వేరే క్యాండిడేట్ చెప్తే మీరు దాని ప్రకారం వాళ్ళకు ఉందా మెజారిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తున్నా. కానీ క్యాండిడేట్ లేకుంటే ఇలా చేయాలి కదా సార్. దెర్ వాజ్ వన్ క్యాండిడేట్ యూ షుడ్